మనం ఆత్మీయంగా ఇంతకాలం చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం, మనల్ని బ్రేక్ డౌన్ పాయింట్ల కింద పడేయడానికి సాతాను ట్రై చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ ఊరుకోవడం, ఉదాహరణకి తండ్రో తల్లో ఉన్నప్పుడు, తన ప్రక్కన చంటి బిడ్డ అక్కడ ఉన్నప్పుడు, ఏదన్నా శోధన వస్తూ ఉంటే ఆ తండ్రి ఆ తల్లి ఆ చంటి బిడ్డని ఏమంటాడు, ఎలా వచ్చేయమ్మా అని ఒక మాట చెప్పి ఆ బిడ్డను ఆ శోధన నుంచి రక్షించడానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి ట్రై చేస్తూ ఉంటాడు. సమస్త ఆత్మలకు తండ్రి అయిన మన యెహోవా తండ్రి నీ జీవితంలో నా జీవితంలో సాతానుడు రకరకాలుగా శోధిస్తూ ఉంటున్నప్పుడు మనల్ని కూడా బ్రేక్ డౌన్ పాయింట్లో మనం పడిపోకుండా ఆయన తన యొక్క వాక్కుని పంపి మనల్ని రక్షిస్తాడే కానీ మన చొక్కా పట్టుకుని వెనక్కి లాగడు. ఎందుకంటే మనకి సమస్తమైన స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఆయనకి లోబడే స్వతంత్రం ఇచ్చాడు, ఆయన మీద తిరగబడే స్వతంత్రం కూడా దేవుడు మనిషికి ఇచ్చాడు. ఫ్రీ విల్తో దేవుడు మనల్ని దీవించాడు. అటువంటి దేవుడు నీ నా జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఏదో ఒక బలహీన టైంలో సాటన్ మనల్ని టెంప్ట్ చేస్తున్నప్పుడు దేవుడు కూడా రెండు విధాలుగా ఇన్స్ట్రక్షన్ పంపుతాడు. ఫస్ట్ టైం ఆయన ఏం చేస్తాడంటే విస్పర్ చేస్తాడు, అంటే గుసగుసల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మనం దాన్ని ఆయన యొక్క విస్పరింగ్ని మనం అర్థం చేసుకోలేనంత కఠినులుగా మనం ఉంటే రెండోసారి ఏం చేస్తాడు, హీ షౌట్స్, అరుస్తాడు. అదేటండి, ఆయన ఎలాగ గుసగుసలుగా మాట్లాడతాడు, రెండోసారి ఆయన ఎలాగ అరిసి నాతో మాట్లాడతాడు అని అనుకుంటారేమో. దేవుని విస్పరింగ్ ఎలా ఉంటుంది, దేవుని షౌటింగ్ ఎలా ఉంటుంది? దేవుడు నీతో మెల్లగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను అర్థం చేసుకునే సెన్సిటివ్ హార్టెడ్ ఇయర్స్ మనకు ఉండాలి. కొంచెం బాగా అర్థం అవ్వాలంటే దేవుడు మనల్ని పడిపోయే ముందు రెండు విధాలుగా మేల్కొలుపుతాడు అన్నాను. ఒకటి నెమ్మది మెల్లని గుసగుసల ద్వారా, రెండు చాలా క్లియర్గా అర్థమవ్వే ఆయన అరుపు ద్వారా మేల్కొలుపుతాడు. మేల్కొన్నామా సరే సరే, లేకపోతే విడిచిపెడతాడు. ఉదాహరణకి యోనా అనే వ్యక్తి ఒక గొప్ప ప్రవక్త. ఆయన్ని దేవుడు నినివే అనే మహాపట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి వారి మీదకి నా శిక్ష రాబోతున్నది, వారి యొక్క పాపములు మానితే కనుక నేను వారిని క్షమిస్తాను, వెళ్ళి నువ్వు వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించమన్నప్పుడు నినివే అనే పట్టణంలో వారికి సువార్త ప్రకటించడం దేవుని ప్రవక్త అయినటువంటి యోనాకి అస్సలు ఇష్టం లేదు. కారణం ఏంటంటే నినివే అంటే అషేరియుల యొక్క క్యాపిటల్ సిటీ. అషేరియులు ఎవరంటే ఇస్రాయేలీలను బహుగా బాధ పెట్టిన వారు. అటువంటి ఫీలింగ్తో యోనా నినివే పట్టణానికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. యోనా కథలో మనం తెలుసుకునే సత్యం ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని సేవకుడు అయితే నువ్వు నాశనం కాకుండా నిన్ను రక్షించే దేవుని యొక్క వాక్యాన్ని నీకు చెప్పడానికి నువ్వు ఫ్రెండ్ అయితేనే చెప్పడం కాదు, నువ్వు భయంకరమైన శత్రువు అయినా నీకు రక్షణ సువార్తను చెప్పవలసిన బాధ్యత దేవుని సేవకుడికి ఉండాలి. కానీ యోనా ఆ హృదయం లేదు అతనికి, వారికి దగ్గరికి వెళ్ళి చెప్పడం ఇష్టం లేదు. దేవుని మాటకి వ్యతిరేకంగా నినివేకి వెళ్ళేవాడ, దేవుడు వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళేవాడ కన్నా తర్షీషి వెళ్ళేవాడెక్కాడు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, దేవునికి విరోధంగా వెళ్ళినప్పుడు మనం సుఖపడడం అనేది ఇంపాసిబుల్. ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి నీవు ఏమీ చేయలేవు. యేసు ప్రభు గురించి తెలియకుండా ఆయనకి సత్యాన్ని తెలుసుకోకుండా అన్యుడిగా నువ్వు ఉంటున్నప్పుడు దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నువ్వు యేసు ప్రభుని తెలుసుకుని ఆయనలో రక్షింపబడి ఆయన వాక్యాన్ని బాగా తెలుసుకుని కొంతకాలం ఆయనలో నడిచి కొన్ని విషయాల్లో నీ యొక్క బలహీనతల్లో బైబిల్ గద్దెస్తుందని చెప్పి దేవునికి దూరం అయిపోతే అటువంటి జీవితం బహు దౌర్భాగ్యమైన జీవితం. యోనా దేవునికి విరోధంగా వెళ్ళి సుఖపడదాం అనుకున్నాడు, చక్కగా వార్డ్ టికెట్ కొనుక్కున్నాడు, వార్డ్ అడుగు భాగంలో డిస్టర్బెన్స్ ఏమీ లేని ప్లేస్లో చక్కగా నిద్రపోతున్నాడు. దేవుడు ఆయన సన్నిధి తోడుంటేనే ఆయన విశ్రాంతి ఉంటుంది, ఆయన సన్నిధి లేని చోట ఆయన విశ్రాంతి ఉండదు. దేవునికి విరోధంగా వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ సైక్లోన్ వచ్చింది. ఆ వార్డ్ నడిపే ఆ క్యాప్టెన్కి చాలా ఆశ్చర్యం వేసింది, వెదర్ రిపోర్ట్లో ఇది లేదే, ఏంటిది మన వాడ బద్దలైపోయేలాగుంది అని చెప్పి అందరం ప్రార్థన చేస్తే ఒక్క యోనా ఒకటి నిద్రపోతుంటే మహా గొప్ప ప్రవక్తను ఏమని పిలిచాడండి, ఓయి నిద్రపోత లెగు, చచ్చేలా ఉన్నాం, భయం లేదా? అప్పుడు యోనా గబగబా లేచాడు, అందరితో పాటు వచ్చాడు. ఆ యొక్క సైక్లోన్ చూశాడు, అలలు చూశాడు, గాలులు చూశాడు. అంత భయంకరమైన తుఫాను గాలులు వచ్చినప్పుడు యోనాలో చేంజ్ రాలే. ఎవరి వల్ల వచ్చిందంటే ఏమీ తెలియదు. క్యాప్టెన్కి ఐడియా వచ్చింది, మనలో ఎవడన్నా దేవునికి విరోధకరమైన వాడు ఉన్నాడేమని చెప్పి చీటీలు వేద్దామని చీటీ వేసినప్పుడు ఒక షిప్లో 100 మంది ఉంటారు, ఆ 100 మందిలో ఆ చీటీ ఎవరికి వచ్చింది, యోనాకు వచ్చింది. దిస్ ఈజ్ ద గాడ్ షౌటింగ్. ఆ యోనా ఆ చీటీ చూసిన వెంటనే యోనాని అడుగుతారు ఆ యొక్క వార్డ్ క్యాప్టెన్, ఎవరు నువ్వు, అందరూ కూడా భయపడుతు నువ్వు ఒక్కడో అక్కడికి వెళ్ళి పడుకున్నవాడు, అసలు నీ చరిత్ర ఏంటి అన్నప్పుడు, అయ్యా నేను యెహోవా దేవుని యొక్క ప్రవక్తను, ఆయన చిత్తానికి విరోధంగా వెళ్ళాను,
నా వల్ల ఇది వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి. అప్పుడు తను ఓపెన్ అయ్యాడు, యోనా పశ్చాత్తాపడ్డాడు. యోనాను ఎత్తిపెట్టి సముద్రంలో పాడేశారు. ఆ తిమింగలంలో యోనా పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడగడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మూడు రాత్రి పగలు యోనా కన్నీటితో దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ అడిగాడు, ప్రభు కొరకు బ్రతుకుతానని తీర్మానం తీసుకున్నాడు. దేవుడు అతను పైకి లేపాడు. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ నా జీవితంలో శోధనలు వస్తాయి. ఆ శోధన వచ్చినప్పుడు నన్ను నిన్ను ప్రేమించిన దేవుడు మౌనంగా అయితే ఉండడు, ఎలా మేల్కొల్పాలో ఆయన మేల్కొల్పుతూ ఉంటాడు. ఇండైరెక్ట్ వార్నింగ్ అండ్ డైరెక్ట్ వార్నింగ్. ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్ గాడ్స్ విస్పరింగ్, డైరెక్ట్ వార్నింగ్ ఇస్ గాడ్ షౌటింగ్. ఉదాహరణకి ఇస్కరియోత్ యూదా యేసు ప్రభుని చంపడానికి ముందే అనేకమైన ఇండైరెక్ట్ వార్నింగ్ వెళ్ళిపోయిన ఇస్కరియోత్ యూదాకి, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు అని అనేక మార్లు ఇస్కరియోత్ యూదాని దేవుడు మేల్కొల్పుతున్నాడు. ఆ ఇండైరెక్ట్ వార్నింగ్ దేన్ని పట్టించుకోలేదు, చాలా చక్కగా నటించేశాడు. సమస్తమైన తప్పులు బట్టి ఏ మాత్రము కూడా ఆ యొక్క గాడ్స్ విస్పరింగ్ని అర్థం చేసుకునే హృదయం లేకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తెల్లవారితో ఆయన అప్పగించబోతున్నాడు అనగా డైరెక్ట్గా కూడా చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు చూడండి, యేసు ప్రభు ఇస్కరియోత్ యూదాతో అన్నమాట, నాతో పాటు ఈ గిన్నెలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పి మత్తయి సువార్త 26:23 చెప్తున్నాడు. ఆ గిన్నెలో యేసు ప్రభుతో చేయి ముంచిన వాడు ఇస్కరియోత్ యూదా ఒక్కడే. ఇంకా నేనా ప్రభు అనడానికి ఛాన్స్ లేదు, ఇంకా అతను ఒక్కడే చేయిపెట్టాడు. ఇదేంటిది? గాడ్స్ షౌటింగ్. అప్పుడు కూడా ఇస్కరియోత్ యూదా తన హృదయాన్ని మార్చుకోలేదు, కఠినపరచుకున్నాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన శోధనలను జయించిన వాడు కనుక శోధింపబడుతున్న మనకి సహాయం చేసేవాడై ఉన్నాడు. మన జీవితాన్ని ఆయనకు అప్పగించి ప్రార్థనాపూర్వకంగా ఆయన పాదాలు యొద్ద గడుపుదాం. నిత్యము మండుతూ ఉందాం, ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు మనల్ని నిలబెడతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవి మనందరి జీవితంలో మనల్ని రక్షించుటకును, మనలను ఆయన యొక్క కృపలో హెచ్చించుటకును మన జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా బలహీనతలను మేము చూసుకొని ఆ బలహీనతలలో బహుబలముగా నీ పాదాలు ఎదుగు గడుపుటకు సహాయం చేయండి. నీవు మమ్మల్ని మేల్కొల్పే నీ మేల్కొల్పుని గ్రహించలేని మూర్ఖపు కఠినపు హృదయముగా కాక నీ మేల్కొల్పుని, నీ యొక్క గద్దింపుని అయ్యా మేము రికగ్నైజ్ చేసి ఆ పాపపు శోధన నుంచి పారిపోయి నీ పాదాలు పట్టగలిగే భాగ్యం మాకు దయచేయమని యేసు పుణ్యనామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.